రాజకీయ నాయకులు అంత నాకు గొప్ప పరిచయాలు ఏం లేవు సార్. నాకు వాళ్ళు వీళ్ళు చెప్పడం చెప్పగా వినడమే. రాజకీయంగా నాకు పెద్దగా ఏం తెలియదనే చెప్పాలి, టు బి ఫ్రాంక్. ఒప్పుకుంటాను. సినిమా ఇండస్ట్రీలో బాగా ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఎవరు అంటే, ఇక్కడ రెండు రకాలు సార్. ఎక్కడైనా సరే ఒకటి ప్రొఫెషనల్ లైఫ్, ఇంకోటి పర్సనల్ లైఫ్. పర్సనల్ లైఫ్లో ఎవరు చూసినా మనకి ఏదో ఒక లోపాలు కనపడుతూనే ఉంటాయి. ప్రొఫెషనల్గా అని అంటే చిరంజీవి గారు ఎంతో కష్టపడ్డారు, అద్భుతమైన పొజిషన్లో ఉన్నారు. అంటే ఒకనొకప్పుడు మంచి పొజిషన్లో ఉండి డబ్బు లేని వాళ్ళు కూడా ఉన్నారు. యాక్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కమల్ హాసన్ గారు ఫేవరెట్, జయప్రద గారు, శ్రీదేవి గారు. ఐటీస్ హీరోయిన్సే, నైంటీస్ హీరోయిన్సే. నాకు ఇప్పుడు హీరోలు ఎవరు ఇష్టం లేదా? నథింగ్ మచ్. అందులో కూడా మోరల్ వాల్యూస్ చూస్తున్నారు? లేదు, అదే అంటున్నా. పర్సనల్ లైఫ్ని నేను ఇక్కడ పట్టించుకోను, ఓన్లీ ప్రొఫెషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎవరు బాగా ఏ సినిమాలో ఎవరు బాగా యాక్ట్ చేస్తే వాళ్ళే. అంతే, ఓ ఈ సినిమాలో బాగా చేశాడు, ఎస్ బాగా. మీకు 40-50 ఇన్ బిట్వీన్లో ఉండొచ్చు, ఇంత సుదీర్ఘమైన ప్రయాణం అయితే చేశారు. ఈ జీవితం మొత్తంలో ఇన్స్పైర్ చేసిన పర్సన్ ఎవరు లేరా? ఉన్నారు. అబ్బాయికి పుట్టుకతోటి కళ్ళు ఉన్నాయి. యాక్చువల్లీ ఐ డ్రీమ్లో నేనే చేశాను ఇంటర్వ్యూ. అప్పుడు ఒకరోజు నైట్ అతనికి, అతను హాస్టల్లో ఎస్సీఎస్టీ హాస్టల్లో చదువుకుంటున్నాడు, వా అబ్బాయి లేచాడు, కరెంటు పోయింది, తెలియక గడియలారు, చువ్వలు పెట్టారు అందులో. అబ్బాయి నుంచున్నాడు, గడియలా వేస్తారు ఎవరు, చీకట్లో ఈ కంటిలో నుంచి ఇక్కడి నుంచి ఈ కంటిలోకి చువ్వ వెళ్ళిపోయింది. కళ్ళు 99% పోయాయి. ఆ అబ్బాయి ఇండియన్ క్రికెట్ ఆడాడు, ఇండియన్ టీంలో ఉన్నాడు. బ్లైండ్ ఇండియన్ క్రికెట్ టీంకి తను కెప్టెన్. అప్పటి వరకు కళ్ళున్న మనిషి సడన్గా కళ్ళు పోతే 15 ఏళ్ల వరకు కళ్ళున్నాయి, తర్వాత కళ్ళు లేకపోతే ఏంటి చెప్పండి లైఫ్? అయినా కూడా వదలకుండా ఇండియన్ క్రికెట్ వరకు రావడం అంటే మామూలు విషయం అనిపించలేదు. అన్నీ ఇచ్చాడురా బాబు భగవంతుడు, ఇంకెంత బాగా బతకచ్చు హ్యాపీగా. చెత్త పనులే చేయడం ఎందుకు జీవితంలో అని చాలా అనుకున్నాను. నిజంగా సొసైటీలో చాలా మీడియా ఛానల్స్ ఉన్నాయి, మీకు బాగా నచ్చిన ఛానల్? చాలాసార్లు నేను రిగ్రెట్ ఫీల్ అవుతా ఉంటా, ఒక ఐఏఎస్ ఐపీఎస్ తిన్నాక సమాధానం చెప్పాడు. ఇప్పుడు ఈ జర్నలిస్ట్ ఏమో చాలా రెస్పాన్సిబుల్ అన్నీ చెప్పింది. అరే నాయన, అంటే మనకు వాక్ స్వాతంత్రం అందరికీ ఉండాలి కదా. ఇప్పుడు నేను ఈటీవీ చెప్పనా? ఎవరికి సంబంధం లేకుండా ఒక ఈటీవీ చెప్పి బయటపడదాం అన్న. ఒక సెన్సేషన్ అక్కర్లేదు, కొంచెం స్లోగా అయినా చాలా ఏమంటారు నిబద్ధతతో చెప్తారు, ఆచి తూచి చెప్తారంటే ఈటీవీ. ఒక సెన్సేషన్ కావాలి, ఏం జరిగిపోతుందిరా బాబు అసలు అని ఒక హడావిడి రిపీటెడ్గా వచ్చే న్యూస్ అని అంటే టీవీ 9. టీవీ 9 ఏంటి? హడావిడి ఛానల్? మీకు అలా అర్థమైందా? నన్ను లిరికించకండి. ఒక సెన్సేషన్ కావాలి ప్రస్తుతం ఉన్న దాంట్లో. అంటే మ్యాటర్ ఏమి ఉండదు, ఓన్లీ సెన్సేషన్ ఉంటుంది. అందులో మ్యాటర్ ఉన్నప్పటికీ అంటే ఇలా ఇన్ఫర్మేషన్ రాగానే అలా వేసేస్తారు, అది తర్వాత మళ్ళీ డిస్క్లైమర్ వేసుకుని ఇలా అనుకున్నాం అలా అనుకున్నాం తర్వాత మళ్ళీ వేసుకున్నప్పటికీ ఇప్పుడు ఛానల్స్ ఎన్ని ఉన్నాయనేది అందరికీ తెలుసు. ఏది ఎంతవరకు పట్టించుకుంటే అందరికీ తెలుసు. నేను బ్రాండ్ అయ్యక్కర్లేదు ఈరోజు, నన్ను ఇరికించడానికి కాకపోతే చెప్పండి. మిగతా ఛానల్స్ నేను పెద్దగా ఏం చూడను. యాక్చువల్లీ డిజిటల్ ఛానల్లో మీకు బాగా నచ్చిన ఛానల్ ఏంటి? యూట్యూబ్ ఛానల్స్ డిజిటల్లో ఏమున్నాయి చెప్పండి? హార్డ్లీ. ఐ డ్రీమ్ ఉంది, సుమన్ టీవీ ఉంది. నన్ను ఇరికించాలని చాలా గట్టిగా అనుకున్నారు, సరే కానివ్వండి. అంటే ఇంకే ఉద్దేశం ప్రకారం ఏం లేదు, నేను ఇరికించాలని. నేను హానెస్ట్లీగా బెస్ట్ ఛానల్ మీకు మనసుకు హత్తుక్కొని అమ్మా చాలా బాగుంది అనే కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది అని యూట్యూబ్ పరంగా మీకు నచ్చిన ఛానల్ హానెస్ట్గా చెప్పుకోండి. ఐ డ్రీమ్ అంటే మన ఛానల్ రానందరకు కూడా ఐ డ్రీమ్ ఈస్ ద బెస్ట్ కంటెంట్ ప్రొడ్యూస్ చేసింది, అది నేను గట్టిగా నమ్మాను, నమ్ముతున్నాను. మీ ఫ్రెండ్స్ చాలా క్లోజ్ ఫ్రెండ్ ఎవరు? ఎందులో ఉన్నారు బయట పర్సనల్గా ఉన్నారు? అయ్యా అంజలికి ఒక్క క్లోజ్ ఫ్రెండ్ కూడా లేరు పాపం, తక్కువ అని కూడా చెప్పట్లా. ఒకళ్ళ పేరు చెప్తే ఇంకొకళ్ళకి ఏమైద్దాన్ని? నాకు చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే,
తర్వాత స్వప్న ఎక్కువ ఇష్టమా మీకు, ప్రేమ అంటే ఎక్కువ ఇష్టమా? ఇరికిద్దామని గట్టిగా అనుకున్నారండి. దీంట్లో ఇరికిచ్చటం ఏముంటుందండి, సూటిగా చెప్పలేరా మీరు? లేదు అలా ఏమిటి మీరు ఈ అసలు వీళ్ళిద్దరు చెప్తే ఇందులో ఎవరి ఇష్టం అని అంటే ఏం మాట్లాడతాం? ఏముంటది ఇప్పుడు ఒక జడ్జిగా తీసుకెళ్తానండి మిమ్మల్ని. నలుగురు బాగా ఆడారు, నలుగురు విన్నర్స్ అంటారా మీరు? అచ్చా అలా వచ్చారా, గేమ్ వేరు ఫ్రెండ్స్ వేరు కదా. అదే ఫ్రెండ్షిప్ లో ఎక్కువ ఇష్టం ఎవరు అని అడుగుతాం మనం, దాంట్లో ఉందండి. ఇంకొకరు ఫీల్ అవుతారా? అంతే కదా, ఒకళ్ళు ఇష్టం అని చెప్తే ఇంకొకటి ఫీల్ అవ్వకండి అని చెప్పండి, ఇంకొకరిని ఒకళ్ళు పేరు చెప్పండి, ఇంకొకరిని ఫీల్ అవ్వకండి అని చెప్పండి. చెప్పండి స్వప్న, ప్రేమ? ప్రేమ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతుంది. నాకు వద్దండి, మీరు స్ట్రైట్ గా చెప్పండి. ఆ స్ట్రైట్ గానే మాట్లాడతాడు, ఆ జోనర్ లో తనంటే ఇష్టం. అద్దు వద్దండి, ఒకరికి ఓటేయండి. రూప అని నాకు ఒక మంచి ఫ్రెండ్. రూప గురించి మేము అడగనే లేదు, ఇంకా రూప గురించి ఖచ్చితంగా అడుగుతాం. రూపలక్ష్మి ఇస్ వెరీ నైస్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. వీళ్ళ ముగ్గురు మిగతా ఉన్నారు కానీ, బట్ అన్నీ పంచుకునేంత క్లోజ్ కాదు. స్వప్న ఇష్టమా, ప్రేమ ఇష్టమా? స్వప్న ప్రేమ ఇష్టం. ఓకే, ఒకళ్ళ పేరు చెప్పలేరు. మరి సొసైటీ గురించి ఇంత బాగా మాట్లాడారు, సూటిగా చెప్పలేరు. ఇప్పుడు ప్రతి మనిషిలోనూ, ఇప్పుడు మీరే ఉన్నారు సార్, మీరే ఉన్నారు, మీలో మీకు నాకు నచ్చే విషయాలు ఉంటాయి, నచ్చని విషయాలు కూడా ఉంటాయి. అంత మాత్రం చేత ఏది ముందు, అవును ఏది నచ్చదో ఏది నచ్చుతుందో చెప్తారు కదా మీరు, చెప్పరా? చెప్తాను. అట్లా వీళ్ళిద్దరిలో ఎవరి ఇష్టమో చెప్పండి. ఇద్దరిలోనూ నచ్చే ఉంటే, ఇద్దరిలో నచ్చిన ఉంటే ఎవరు ఎక్కువ అంటే ఏం చెప్తాను సార్? బాగున్నారు, అదేంటండి చెప్పరా? ఇద్దరు పిల్లలు ఉంటారు, మా పిల్లలు ఇద్దరు, ఇద్దరిలో ఎవరి ఇష్టం చెప్పండి అంటే. అందుకే పిల్లలు కాబట్టి అడిగాను, ఇక్కడ ఫ్రెండ్స్ కూడా నాకు శిక్షణతోనే అడిగాను నేను. అదే ఫ్రెండ్స్ కాబట్టి ఇద్దరిలో ఒకళ్ళని ఉంటారు. సరే, మీ అవసరానికి ఎక్కువగా నిలబడిన ఫ్రెండ్ ఎవరు, ప్రేమ స్వప్న? అవసరానికి ఎవరు నిలబడలేదు సార్, అంటే నేను ఎవరిని ఎప్పుడు అడగలేదు. అయ్యో స్వప్న గారు, ప్రేమ గారు ఆమె అవసరానికి నిలబడలేదట. వినండి, అవసరానికి నిలబడలేదంటే దేహి అని, ఒక రూపాయి కావాలని, నాకు ఇది చెయ్యి అని ఎప్పుడు ఎవరిని అడగలేదు. నేను అడిగింది ఎప్పుడు అంటే, నా సిచ్యువేషన్ ఇలా ఉంది, ఇది ఇలా ఉంది, ఏది చేస్తే బాగుంటుంది అని అడిగింది. అప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్పినా వీళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా. మెచ్యూరిటీ పరంగా ప్రేమ బాగుంటుందా లేకపోతే స్వప్నగర? ఇద్దరిది నెక్స్ట్ లెవెల్ అండి, ఓదని కొద్దిగా సంబంధం లేదు, ఎలాగో చెప్తాను మీకు. అసలు వాళ్ళిద్దరు కాదు నెక్స్ట్ లెవెల్, మీరే మల్లెపూ ఇంకో పూ ఎందుకు మేడం? దీని వాసన దీనికి, దీని లుక్ దీనికి, ఇక్కడ ఉన్న నాలెడ్జ్ వీళ్ళ దీనికి, వీళ్ళ ఉన్న డెప్త్ నాలెడ్జ్ వాళ్ళది, ఎవరిది వాళ్ళదే, మనం అన్కంపారబుల్ ఇండివిజువల్స్. వాళ్ళిద్దరు ఇద్దరిని మనం కంపేర్ చేయలేము. అవును మేడం, మీకు ఎంత తెలివితేటలు ఉన్నాయంటే మీరు ఏమైనా చెప్తారు కానీ ఉన్నది చెప్పరు. సార్ నేను ఉన్నది చెప్తున్నాను. ఇద్దరు లోకల్ చెప్పండి అంటే చెప్పారు. ఇప్పుడు మిమ్మల్ని గిన్నీస్ బుక్ కోసం కూర్చోబెడితే ఏం చేస్తారు మేడం? అందరికి ఇచ్చేస్తారా? ఒకరికైతే ఇస్తారు కదా. అదే కదా, ఒకరికి ఓటేయండి మేడం. చెప్పాగా స్వప్న ప్రేమ అని, స్వప్న పేరు ఫస్ట్ చెప్పారు కాబట్టి స్వప్న ఎక్కువ అనుకోవచ్చా? నేను ఇరికిద్దామని గట్టిగా అనుకున్నాను విషయం అర్థమైంది. ఇంతకి చెప్పలేకపోతుంది అని అంటే 100% ఇద్దరిలో ఒకరు ఇష్టము అని చెప్పలేకపోతుంది అని అంటే అంత మనసు గెలుచుకోలేకపోయారు అంజలి. ఇదైతే అంతే కదండి, ఇక్కడ ఇరికిస్తున్నారు నన్ను. లేదు, నేను మీరే ఇరుక్కుంటున్నారు. చెప్పండి, సింపుల్ గా చెప్పేస్తే అయిపోయేది, ఇంతే కన్వర్సేషన్ అది. అదే చెప్తున్నా, మీరే ఇంత చేసుకుంటున్నారు. సరే చెప్పండి, చెప్పండి ఇద్దరు ఎవరంటే ఇష్టం? అరే నారాయణ, మళ్ళీ అక్కడికే వచ్చారు. టూ ఇండివిజువల్స్ అండి వాళ్ళు, అలా చెప్పలేం, కష్టం. జీవితంలో మీ కష్టం కంటే మించి ఏది పెద్ద ప్రయారిటీ ఉండదు అంజలి గారు. అట్లాంటిది ఒక ఇష్టం చెప్పడానికి కూడా అంత మొహమాట పడిపోయి, ఒపీనియన్ కూడా చెప్పలేని అంతగా ఇబ్బంది పడిపోయి ఏం నేర్చుకుంటారు మిమ్మల్ని చూస్తే జనాలు? సీరియస్గా చెప్పలేరా ఇద్దరిలో ఎవరు ఇష్టం అంటే? ఇద్దరిలో కాదు, ముగ్గురులో ఎవరు ఇష్టం అన్నా అవసరం లేదు, మాకు ఇద్దరు నుంచే కావాలి. రూపమ్మది ఇది సపరేట్ ట్రాక్. సరే మీ ఆనందం కోసం చెప్తా, లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ తనతో మాట్లాడినప్పుడు కళ్ళు తెరిపించింది చాలా విషయాల్లో ప్రేమ. సో స్వప్నకి ఓటు పోయింది, ప్రేమకి ఓటు పడింది. ఇది చెప్పడానికి ఎందుకండి ఇంత సేఫ్ మమ్మల్ని ఆడుకున్నారు, మేమా మీతో ఆడుకుంది, మళ్ళీ మమ్మల్నే బ్లేమ్ చేస్తారు. సరే ఇండస్ట్రీలో చాలా మంది జర్నలిస్ట్ ఉన్నారు కదా, మీకు బాగా నచ్చిన జర్నలిస్ట్ పేరు చెప్పండి, ఇక్కడ మాత్రం తిరగాసి పెట్టకండి. నాకు రీసెంట్గా ఏమనుకోద్దు మరి, బీరన్ బైసెప్స్ అని ఒక అతను ఛానల్లో. వాళ్ళు వద్దండి, మనం ఇటు డిజిటల్ సైడ్ రండి. రాటాక్స్ అతను కూడా బాగా అట్లా మస్తు మంది ఉన్నారు, అట్లా ఇటు డిజిటల్ సైడ్ రాటాక్స్ అండ్ ఇండిపెండెంట్ గా వాళ్ళది రాటాక్స్ వాళ్ళది డిజిటల్ కదా. ఓకే సరే, నేను ఒక నాలుగు పేర్లు చెప్తాను, అందులో నంబర్ వన్ మీకు నచ్చిన జర్నలిస్ట్ పేరు చెప్పండి. టీవీ నేను రజనీకాంత్ గారు ఉంటారు, ఆయన జర్నలిస్ట్ అంటే చెప్పుకోము బట్ బై ప్రొఫెషన్ అలానే లీడ్ చేసి ముందుకు పోయారు. రవి ప్రకాష్, ఇద్దరిలో ఎవరో చెప్పండి. ఓకే, ఎందుకు మీ బాస్ అన్న? నేను అలానే కాదు, చాలా రెవల్యూషనరీ థాట్ ప్రాసెస్ తీసుకొచ్చారు. ఎంత అంటే వెళ్ళి సొసైటీలోకి మైక్ పట్టుకుని సాధించాలి మీరు అనేంత ఒక ఏమంటారు
ఒక న్యూ ఎరాని స్టార్ట్ చేశారు ఒక 20 ఏళ్ల క్రితం ఆయన. సో ఆ టీవీ నైనే లేకపోతే ఇంత రెవల్యూషన్ అక్కడి నుంచే మొదలైంది యాక్చువల్లీ. గట్టిగా చెప్పాలంటే టీవీ నైన్ మాకు చిన్న అంత పెద్ద జుట్టుని షార్ట్ చేయించేసి వాళ్ళు ఒక బ్లేజర్ అవి తీసుకొచ్చి న్యూస్ని ప్రజెంట్ చేయడం, అమ్మాయిలు కూడా ఎండలో వెళ్ళి రిపోర్టింగ్స్ అవి చేయడం, అర్ధరాత్రి అర్ధరాత్రి వెళ్ళి వాళ్ళం స్టింగ్ ఆపరేషన్స్ చేసేవాళ్ళం,